హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. అయితే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన తర్వాత ఇప్పటి వరకు ఒక్కసారి కూడా నరేంద్ర మోదీ గారు దానిపైన స్పందించలేదు. అయితే రీసెంట్గా ఆయన ఆరోగ్య పరిస్థితి విన్న తర్వాత మోదీ గారు రంగంలోకి దిగారని కొన్ని వార్తలు అయితే బయటకు వస్తున్నాయి. నిజానికి నారా లోకేష్ గారు కూడా ఈ మధ్యకాలంలో ఢిల్లీ పర్యటనలో ఎక్కువ బీజేపీ నేతలతో సమక్షం అయినట్టుంది. సో ఇదే అంశాన్ని మనతో పాటు డిస్కస్ చేయడానికి సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు. హలో సార్. హాయ్. సో రీసెంట్గా నేను నారా లోకేష్ గారు అమిత్ షా గారిని కలవడం చూసాం సార్. అండ్ ఇప్పుడు సడన్గా మోదీ గారు ఇన్ని రోజులు పట్టించుకోలేని ఆయన సడన్గా ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీయడం, రంగంలోకి దిగారన్న వార్తలు బయటకు వస్తున్నాయి. సో ఇవన్నీ కూడా ఎంతవరకు వాస్తవం? యా, అంటే కొద్దిగా ఇప్పుడు ఏమైందంటే బీజేపీ కేంద్ర నాయకత్వం ఇప్పటి వరకు చంద్రబాబు గారి అరెస్ట్ విషయంలో ఇంటర్వ్యూన్ కాలేదు. ఎక్కడ ఖండించడం కానీ సానుభూతి తెలపడం కానీ ఏమి చేయలేదు. కానీ గత కొంతకాలంగా పరిస్థితులు మారుతున్నట్టుగా కనిపిస్తున్నాయి మెల్లగా. అదే దానికి కారణం ఏంటంటే ఇమీడియట్ రీజన్ తెలంగాణ ఎన్నికలు. తెలంగాణ ఎన్నికల్లో కొన్ని పరిణామాలు వేగంగా చోటు చేసుకుంటున్నాయి. అందులో ఒకటి ఏంటంటే ఇక్కడ కమ్మ సంఘం బాగా యాక్టివేట్ అయిపోవడం, కమ్మ సంఘం ఆర్గనైజ్ అవ్వడం, ఈ కమ్మ సంఘం తరపున అటు రేణుకా చౌదరి ఆధ్వర్యంలో కేంద్ర కాంగ్రెస్ అధిష్టాన వర్గాన్ని కలవడం, కలిసి సునీల్ కనుగోలు, వేణుగోపాలు వీళ్ళందరినీ కలిసి మాకు కాంగ్రెస్ తరపున తెలంగాణలో కనీసం 10 నుంచి 12 సీట్లు కమ్మ సామాజిక వర్గానికి ఇవ్వండి, వాళ్ళకి సంబంధించిన డబ్బులంతా మేమే ఖర్చు పెట్టుకుంటాం, వరల్డ్ వైడ్గా ఉన్న కమ్మ సామాజిక వర్గంలో లేదా కమ్మ కులంలో ఉండేవాళ్ళు డబ్బులు ఇస్తారు, మాకు ఫండ్స్ వస్తాయి, మేము పెట్టుకొని గెలిపించే బాధ్యత మాది అన్న ఒక ప్రెజరు కాంగ్రెస్ మీద తీసుకొచ్చారు. ఎవరైనా కూడా 10 కాకపోతే వాళ్ళు కనీసం 5-6 అయితే ఈజీగా ఇస్తారు. ఎందుకంటే ఆల్రెడీ బీఆర్ఎస్ వాళ్ళు 5 మంది కమ్మ వాళ్ళకి ఇచ్చారు ఇక్కడ టికెట్స్, అందుకని వీళ్ళు ఇప్పుడు దీని మీద ప్రెజర్ చేస్తున్నారు. సో ఈ కాంటెక్స్ట్లో ఏమైందంటే ఒక్కసారిగా బీఆర్ఎస్ మేల్కొనింది. బీఆర్ఎస్ మొన్నటి వరకు అసలు ఆ రాష్ట్రంలో రాజకీయాలతో మాకేం పని అని కేటీఆర్ అన్నాడు. ఇక్కడ ధర్నాలను పెట్టిన మేము అసలు అలో చేయమన్నాడు. సడన్గా వాళ్ళు ప్లేట్ పిరాయించి అంత పెద్ద ఆయన్ని ఈ వయసులో అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదని హరీష్ రావు మాట్లాడాడు. నిన్నటికి నిన్న లోకేష్ ట్వీట్కి రియాక్ట్ అయ్యి కేటీఆర్ ఒక కొడుకుగా నేను లోకేష్ బాధను అర్థం చేసుకోగలను, మా నాన్న కూడా హాస్పిటల్లో ఉన్నప్పుడు ఇట్లాంటి పుకార్లు వచ్చాయి, ఆయన హెల్త్ ఇదవుతుందంట, ఆయన్ని చంపిపోతున్నారంట, ఇలాంటి పుకార్లు వస్తే మేము ఆందోళనకు గురై నిద్ర లేకుండా గడిపాము, సో ఇప్పుడు నేను కూడా అది అర్థం చేసుకోగలను, అక్కడ ఏం జరుగుతుందో నాకు తెలియకపోయినా లోకేష్ పెయిన్తో అయితే నేను కనెక్ట్ అవుతున్నాను. ఇక్కడ మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చుకున్నాడు. ఇక్కడ కూడా ఆందోళన ఎందుకు వద్దానంటే శాంతి భద్రత సమస్య తలెత్తకూడదని తప్ప ఇంకోటి కాదు అని కంప్లీట్గా యూటర్న్ తీసుకున్నాడు కేటీఆర్. అట్లాగే కాంగ్రెస్లో రేవంత్ రెడ్డి అంతకుముందు అరెస్ట్ని ఎలా చూస్తున్నారంటే అందరూ ఎలా చూస్తున్నారో అలా చూస్తున్నాను అని క్యాజువల్గా మాట్లాడినవాడు తర్వాత సీరియస్గా ఖండించడం, ఆయన ఈ పద్ధతులు అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదని కేటీఆర్ గారు మాట్లాడిన తర్వాత అదే కేటీఆర్ని కూడా విమర్శించడం. ఇలాగ ఏమైందంటే ఒక్కసారిగా తెలంగాణలో అన్ని పార్టీలు చంద్రబాబు అరెస్ట్ను ఖండించడం అనేది స్టార్ట్ అయినాయి. అంతకుముందు ఎవరో విడివిడి వ్యక్తులు, ముఖ్యంగా ఈ సెటిలర్స్ ఎక్కడెక్కడ నంబర్ ఎక్కువ ఉందో అక్కడ మాత్రమే, అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు లేదా యాస్పిరెంట్స్ వాళ్ళు మాత్రమే ఖండించారు. కానీ అఫిషియల్గా పార్టీలే ఖండించడం అనేది మొదలైంది. ఈ నేపథ్యంలో బీజేపీ కూడా కొంత లేటుగా అయినా కూడా రిపేర్ కార్యక్రమం మొదలుపెట్టింది. ఇదేదో కాంగ్రెస్కి అనుకూలంగా మారుతుంది తెలంగాణలో అన్న ఆలోచన బీజేపీకి వచ్చింది. సో అది ఒకటి. రెండవది, ఇటు లోకేష్ ఢిల్లీలో కూర్చొని 1 మంత్ నుంచి అందరూ కూడా ఎందుకు ఢిల్లీలో ఉన్నాడు, భయపడి పారిపోయాడు, ఇలాగ ఏదో చెప్తున్నారు. కానీ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు చెప్తున్నది ప్రధానంగా ఏంటంటే అధికారికంగా ఆయన లాయర్లని సమన్వయం చేయడానికి అక్కడ ఉన్నాడని. నిజానికి అది విచిత్రమైన విషయం. ఎందుకంటే లాయర్లను సమావేశం చేయడానికి ఒక పార్టీ జాతీయ కార్యదర్శి దాదాపు 4 రోజులు ఢిల్లీలో కూర్చోవాల్సిన అవసరం లేదు. ఇవాళ ఉన్న టెక్నాలజీకి ఎక్కడ నుంచి అయినా ఆపరేట్ చేయొచ్చు. ఒకవేళ వెళ్ళి రావాలంటే 1-2 డేస్ వెళ్ళి రావచ్చు. 4 రోజులు అక్కడ కూర్చొని ఏం లాయర్లని ఆయన కోఆర్డినేట్ చేస్తాడు. కాబట్టి అసలు విషయం ఏంటంటే అతను కేంద్రంతో సంప్రదింపుల్లో ఉన్నాడు. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ పవన్ కళ్యాణ్ అనౌన్స్ చేశాడు, మేము ఇద్దరం పొత్తుల్లో ఉన్నాం, బీజేపీ కూడా పొత్తుల్లోకి వస్తుందని. ఈ అట్లాగే ఆయన నోరు జారే ఒకరోజు మేము ఎన్డీఏల నుంచి బయటకు వచ్చేసి తెలుగుదేశానికి ఎందుకు మద్దతు ఇచ్చానంటే ఆయన మాట్లాడినాడు పవన్ కళ్యాణ్. ఇమీడియట్గా మరుసటి రోజు అది మార్చుకొని
వైసీపీ శ్రేణుల మీద కేసేసాడు దాన్ని. నేను అలా చెప్పలేదు, మీరు చెప్తున్నారని. ఏదేమో ఎందుకంటే అవన్నీ కూడా వీడియో రికార్డ్ అయినవే కదా. సో ఏదేమైనా ఇప్పుడు బీజేపీ తనకే కోరుకున్న సీట్లు ఇస్తే సో పొత్తు పెట్టుకునే అవకాశం కనబడుతుంది ఇక్కడ. రెండవది, మోడీ రంగంలోకి దిగాడనే ఒక వార్త ఇప్పుడు వస్తుంది. దీనికి కారణం ఏంటంటే ఆల్రెడీ అమిత్ షా లోకేష్ని కలవడం, ఆ ఫోటోలు బయటకు రావడం, అమిత్ షా ఆరోగ్యం గురించి వాకపు చేశాడని, ఇటువంటి పద్ధతులు అరెస్ట్ చేయడం సరైంది కాదని లోకేష్కి చెప్పాడని, లోకేష్ మీరు నిజం వైపు ఉండండి అని నేను చెప్పి వచ్చానని లోకేష్ చెప్పడం. రెండోది, కిషన్ రెడ్డి ఇటు పురంధరేశ్వరు ఇద్దరు కూడా అక్కడ ఉండడంతోనే ఒక సిగ్నల్ బయటకు వచ్చింది. ఎందుకంటే మామూలుగా లోకేష్ని కలవాలంటే ఒంటరిగా కలవచ్చు, కిషన్ రెడ్డికి ఏం పని అక్కడ? కిషన్ రెడ్డి ఫోన్ చేసి పిలిచాడని కూడా లోకేష్ చెప్పాడు. అంటే అర్థమైందంటే వాళ్ళు ప్రధానంగా ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ని దెబ్బతీయాలంటే బీఆర్ఎస్కి లోపాయికారిగా సపోర్ట్ చేయాలి. సో తెలుగుదేశం కాంగ్రెస్కి సపోర్ట్ చేయనీయకుండా చూసుకోవాలి. తెలుగుదేశానికి సంబంధించిన ఓట్లు కావచ్చు, నాయకులు కావచ్చు, కాంగ్రెస్ వైపు వెళ్లకుండా వాళ్ళు ఆపాలి. ఆపాలంటే బీజేపీ నేషనల్ స్ట్రాటజీ ఏంటంటే తెలుగుదేశంతో మంచిగా ఉన్నట్టు, చర్చలు జరుగుతున్నట్టు, కలవబోతున్నాము, పొత్తులు పెట్టుకోబోతున్నాము అనే ఒక సిగ్నల్స్ పంపిస్తే కాంగ్రెస్ వైపు వెళ్ళే కమ్మ సెక్షన్ అంతా ఇటు వస్తుంది. కమ్మ సెక్షన్ కావచ్చు, బీసీలు కావచ్చు, తెలుగుదేశానికి సంబంధించిన కంప్లీట్ సెక్షన్ అంతా బీజేపీ వైపు వస్తుంది అని అప్పుడు మనం కాంగ్రెస్ని ఓడించడం ఈజీ అవుతుంది. ఎందుకంటే ట్రయాంగిల్ ఫైట్ జరుగుతున్నప్పుడు ఒక ఓటు కూడా ఇంపార్టెంట్ ఇక్కడ. సో ఇది ఇప్పుడు బీజేపీ స్టాండ్. అందుకని అమిత్ షా కూడా టైం ఇచ్చి ఇంత ఐదు రాష్ట్రాల ఎలక్షన్లో ఆయన వెరీ బిజీగా ఉన్నారు, ఆయన కూడా లోకేష్కి ఎందుకు టైం ఇచ్చాడు అంటే ఇది కారణం. ఎప్పుడైనా బీజేపీ నాయకులు తమకి ఉపయోగం లేకపోతే ఎవరికి అపాయింట్మెంట్లు ఇవ్వరు వాళ్ళు. ఎవరి బాధలో వినడానికి వాళ్ళకేమీ ఇంట్రెస్ట్ లేదు. తమకి తనని కలవడం వల్ల తమకు ఉపయోగం ఉందా లేదా అనేది వాళ్ళు చూసుకుంటారు. లేకపోతే అరెస్ట్ అయ్యి 34-35 రోజులు అవుతా అంటే ఒకసారి కూడా ఎందుకు కలవలేదు ఇన్ని రోజులు? రెండవది ఏంది, ఈ ఈ అరెస్ట్ వెనక బీజేపీ ఉందనే విషయాన్ని తెలుగుదేశం శ్రేణులు కావచ్చు, తెలుగుదేశానికి సంబంధించిన సోషల్ మీడియా కూడా ఎప్పటి నుంచో చెబుతోంది. ఓన్లీ ఏంటంటే లోకేష్ లాంటి నాయకులు మాత్రమే ఖండించట్లేదు. ఆల్రెడీ అయ్యన్న పాత్ర లాంటి వాళ్ళు కూడా చెప్పారు. అంటే తెలుగుదేశం స్ట్రాటజీ ఏంటంటే ఒక వర్గం మెల్లగా అమిత్ షా లేకపోతే మోడీ దీని వెనకున్నారని ప్రచారం చేయడం, పై స్థాయిలో అధికారికంగా అదేమి లేదని చెప్పడం, ఈ రెండు స్ట్రాటజీస్ని కంటిన్యూ చేసింది. సో ఈ క్రమంలో ఇప్పుడు మోడీ రంగంలోకి దిగాడు అనే న్యూస్ వస్తుంది. అది దానికి ఒక కారణం ఏంటంటే మన తెలుగుదేశం ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ మోడీకి లెటర్ రాశాడు. సో రాసిన తర్వాత మోడీ ఎంక్వైరీ చేశాడని, అసలు ఏం జరుగుతుంది, రాజమండ్రి జైలు ఏం జరుగుతుంది, ఆయన ఆరోగ్యం ఎలా ఉంది, అవన్నీ ఎంక్వైరీ చేశాడని చెప్తున్నారు. అది వాస్తవం కూడా కావచ్చు. ఎందుకంటే ఇప్పుడు బీజేపీకి తెలుగుదేశంతో ఫ్రెండ్లీగా ఉన్నట్టు బయట ప్రపంచానికి తెలియడం అవసరం. నిజంగా ఫ్రెండ్లీగా ఉంటారా, వీళ్ళు బీజేపీ అడిగిన సీట్లు తెలుగుదేశం ఇస్తుందా? ఒక ఇన్ఫర్మేషన్ ప్రకారం బీజేపీ 30 ఎమ్మెల్యే సీట్లు, 10 MP సీట్లు అడిగినట్టుగా చెప్తున్నారు. వీళ్ళు 31% లేని బీజేపీ 30 ఇస్తే రేపు పొద్దున జనసేన 50-60 అడగదా? ఎందుకంటే 10% జనసేనకు ఉంది కదా. కాబట్టి ఈ క్రమంలో ప్రాబ్లం ఏమవుతుందంటే అన్నీ వీళ్ళకు ఒక 30 ఇచ్చి జనసేనకు ఒక 50 ఇస్తే ఇంకేముంటుంది అక్కడ తెలుగుదేశానికి? సో తెలుగుదేశానికి ఇప్పుడు ముందు నొయ్యి వెనగొయ్యి కైండ్ ఆఫ్ ప్రాబ్లం ఉంది. బీజేపీ అడిగిన డిమాండ్కి తలగ్గి బీజేపీతో వెళ్తే ఒక సమస్య, వెళ్ళకపోతే ఒక సమస్య. సో దీని నుంచి తెలుగుదేశం వాళ్ళు ఎలా బయటపడతారని చూడాలి. బీజేపీ మాత్రం తెలంగాణ ఎన్నికల కోసమే ప్రజెంటు తెలుగుదేశంతో స్నేహాన్ని నటిస్తూ ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.